विजय अर्जुन परमशिवुनि मेप्पिंचि पाशुपतं संपादिंचिन महापुरुषुडु निन्नु सत्करिंचालनि आह्वानिंचा रा ఈ అభ్యాసం అలంకరించు విజయ వీర చూడామణి అయిన నిన్ను అప్సరా శిరోమణి అయిన మా ఊర్వశి కమనీయ నృత్య గానాలతో సంతోషపరుస్తుంది ఆనందించు ఆలకించటమే కాని ఆనందించి ఎరుగను అపూర్వ రమణీయంగా ఉంది అర్జున నీ నాట్య కళాభిరుచి శ్లాఘనీయం
సంగర కళాకేళిలో సవ్యసాచివైన నటరాజ అనుగ్రహ పాత్రుడవైన నీవు నాట్య కళా కోవిదుడు కూడా కావాలని మా వాంఛ. నాకు నాట్యమా? అవును నాయన, పురుషుడు అన్ని కళలు నేర్చి ఉండాలి. ఏ విద్య ఎప్పటికి అవసరము? అభ్యసించు. అమరేంద్రుని ఆజ్ఞ. పండు వెన్నెల పారిజాత పరిమళం విరజిమ్మే ఈ పిల్లగాలులు సరసుల మనసు మురిపించి ఇలా సరసకు చేర్చడమేగా? ఆ అవునా? మీ మాటలు నాకు అర్థం కావటం లేదు. అయ్యో ఫల్గుణ, నీవింత పతివాడు అనుకోలేదు. మనసు నిప్పి చెప్పుతున్నాను, ఏ మధుర ముహూర్తంలో నిన్ను చూశాను, నా మనసు నీ కోసమే కలవరించి పలవరించి తపించిపోతున్నది. నాట్య నాట్యంలో నీ పారవశ్యం చూసి నీవు అంతే అనుకున్నాను. ఇప్పుడు ఈ బిగువెందుకు? ఏమిటి సాహసం? నన్ను అపార్థం చేసుకున్నావు. మరి పరమార్థం ఏమిటో? ముందు నేనెవరో నీవెవరో యోచించుకోనక్కర్లేదా? అన్ని యోచించే సమీపించాను. నీవు మామిని మనోహరుడవైన వీరమూర్తి, నేను వీర పురుషారాధ్యులైన సౌందర్యమూర్తిని. ఒక్క మాటలో నీవు పురుషుడవు, నేను స్త్రీని. సరేనా? క్షమించుది, మహేంద్రుడు నాకు పితృ సమానం, వారి పిరియురాలవైన నీవు నాకు తల్లి పూజ్యురాలి. నీకు ఈ భావన ధర్మం కాదు. అర్జున, ఇది అమరలోకం, ఇక్కడ వావి వరసలు లేవు. లేకపోవచ్చు, కానీ నేను మానవుని, మా లోకంలో ఈ సంప్రదాయాలు లేవు. లేకే మీ ఇంటనే ఉందిగా ద్రౌపది. తమ్మునికి అమ్మగారే చేతుల పాంచాలి పొందు ఇత్తగించితేవు, తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా, తాళి ఎరుగని నేనెట్టి తల్లినయ్యా, వావి వరుసలు తలపగా వలదు విజయా విజయా. సాధుని పండించు, ద్రౌపదికి మాకు గల అనుబంధం నీకు అర్థం కాదు. ఆడి తప్పని మాయమ్మ అభిమతాన, సత్యమెరిగిన వ్యాసుని శాసనాన, పడపికి ఈశ్వరుడొసగిన వరబలాన, నడచుతున్నట్టి ధర్మబంధమది వనిత. నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకో అర్జున. మనం అమరులు, మనది నరనారాయణ సంబంధం. నీవు నరుడవు, నేను నారాయణ సంబోధనం. నన్ను స్వీకరించు. అజ్ఞానంతో మాట్లాడు, తండ్రి కుతుల పుంద అనుచితం అసంగతం. ఎందుకని? బ్రహ్మ సరస్వతి ఏమవుతారు? ఆయన కంటే ఘనుడవా? వారిదారే మనది. కామాంతకారంతో సృష్టికర్త ధర్మచింతనే అధిక్షేపిస్తున్నావుగా. నీ పాపానికి పరిమితి లేదు, నీ ముఖం చూడరాదు. మూర్ఖుడా, మగవాడవని మనసెచ్చాను, సరసుడవని సమీపించాను, వలసి వచ్చిన వరిదని ఏలుకోలేని నీవు ఒక మగవాడవేనా? నీ మగధనం మాయమే, మానిని మనల్ని నడుమ లజ్జా విహీనం విచరించు.
అర్జున నీ మనోనిగ్రహానికి ధర్మనిష్టకు గర్విస్తున్నాను. ఈ దైవ ఘటన నీ మీదకి రానున్న అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరంగా పరిణమిస్తుంది. గడువు పూర్తి కాగానే నీ రూపాన్ని నీవు తిరిగి పొందుతావు. అమరేంద్రుల ఆశీర్వాదం. ఆ వరప్రభావంతో బృహన్నల నామధారినై విరాట నగరంలోని అంతఃపురకాంతలకు ఆటపాటలు నేర్పుతాను. ఆ వేషంలో నన్నెవ్వరూ గుర్తుపట్టలేరన్నయ్య. సరే తమ్ముడు, నీ సమస్య తీరింది. కానీ దాచినా దాగని బలిష్టదేహుడు ఈ భీమసేనుడు. ఎలా సంచరించగలననేనా మీ సందేహం అన్నయ్య? వలలుడనే పేర వంటల వాడినై విరాటుని పాకశాలలో చేరుతాను. ఎల్లడూ కని విని ఎరుగని భక్ష్యభోజ్యాలు మహారాజుకు రుచి చూపిస్తాను, మెప్పిస్తాను. మరి నీ నిర్ణయం ఏమిటి నకుల? నాకు అర్థశాస్త్రం బాగా తెలుసు. దామగ్రంథి అనే పేరుతో అర్థపాలకుడినై మెరుగుతాను. సహదేవా, మరి నీ మాట ఏమిటి? నాకు గోపోషణ రోగ చికిత్స చక్కగా తెలుసు. గోపాలకుడినై తంత్రీ పాలనామంతో కాలం గడుపుతాను. విన్నారుగా అన్నయ్య మా విధానం. మా కోసం మీకు విచారమే ఎక్కర్లేదు. మా ఆందోళనంతా తమ కోసమే. రాజసూయం సాగించి రాజాధిరాజుల రత్న కిరీట కాంతలతో నీరాజనములంది సేవలందుకురుటే కాని సేవించుటే ఎరుగని తమరు పరులకు విధేయులై ఎలా సంచరించగలరన్నయ్య? నా కర్తవ్యం దైవమే నిర్ణయించింది నాయన. కంకుపట్టునై విరాటరాజును ధర్మ ప్రసంగాలతో మెప్పిస్తూ అవసరమైతే జ్యోత కౌశలంతో మురిపిస్తూ కాలక్షేపం చేస్తా. మనం పురుషులం, ఎలాగైనా తలదాచుకోగలం. కాని ఏనాడు కష్టించి ఎరుగని ఈ సుకుమారి, పాంచాల రాజకుమారి, సామాన్య స్త్రీవలె మెలగుతూ ఎలా కాలం గడుపుతుందో. అనురాగం ఉన్న చోట ఆవేదన సహజమే ప్రభు. ఆర్యపుత్రులకు లేని కష్టం నాక, మీతో పాటే నేను. అంతఃపురంలో మహారాణికి దాసినై. దాసి పండుకుమారుల పట్ట మహిషి, పాంచాల రాజకుమారి, పర్వపంచల దాస్యవ. ఎంత దురదృష్టం! పరవీరమత్యేభ కుంభస్థల భేదన ప్రచండమైన నా గదాదండము, నిఖిల నిర్జన సంస్కృత్య పరాక్రమోపార్జితమైన అర్జుని గాంధీవము ఎందుకు కొరగాకుండా పోయింది? ఈ దుస్థితికి కారణం ఈ మహారాజు ధర్మనిరతి వీరి జూదం. శాంతించండి. నాపై తమకున్న అభిమానం చేత పూజ్యులను నిందించకండి. కోరి వారి కష్టాలు మనకు కలిగించడం లేదు. విధి చేత వంచితులమైన అంతే. రాజేంద్రుల జేజేలందుకున్న రాజాధిరాజే సేవాధర్మానికి తల వంచినప్పుడు నేనెంత? పతి ధర్మానుసరణమే సతికి ధర్మం. ఉన్నత వంశంలో జన్మించిన కాంతలు ఆపత్ సమయంలో సైరంధ్రి వ్రతం సాగించినట్లే నేను సైరంధ్రినై మారిని పేరుతో అంతఃపుర కాంతలను అలంకరిస్తూ గడువు చెల్లిస్తాను. సదాచార సంపన్నురాలవైన తగిన వృత్తిని ఎన్నుకున్నావు పాంచాలి. భీమసేన, ధర్మం కోసం నా కోసం అరణ్యవాసం గడిపినట్టే ఈ అజ్ఞాతవాసం కూడా గడపండి. గడచిన 12 ఏండ్లు ఒక ఎత్తు, ఈ ఒక్క ఏడు ఒక ఎత్తు. గడువు తీరేలోగా మనలో ఏ ఒక్కరం బయటపడినా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి. భీమసేన, ఆవేశపరుడవైన నీవు మాత్రం హెచ్చరికగా ఉండాలి. భయపడకండి అన్నయ్య, అవసరం వస్తే తమకన్నా నాకే శాంతం హెచ్చు. మంచిదే నాయన, అందరూ ఈ మాటనే మనసులో పెట్టుకుని మరీ మెరగండి. విరాటరాజు ఒకడు ఉదారు, పాండవ పక్షపాతి. ఆయన వేడన మనకు ఏ ఆపద రాకుండా ఉండగలమని నా విశ్వాసం. ఆ పైన వాసుదేవుని దయ. శ్రీముఖాలు సిద్ధమైనవి రారాజా. మామ, ఈ అస్త్రంతో పాండవులకు ఎక్కడా నిలువ నీడ కూడా దొరకదు.
వారి అజ్ఞాతవాసం గంగపాలైనట్లే. ఈ శ్రీముఖాలు దేశ దేశాల రాజులకు వెంటనే పంపించండి. కౌరవుల పౌరుష ప్రతాపాలతో పాటు వారి ప్రతిభా విశేషాలు కూడా ప్రకటితం కావాలి. ఇదొక్కటే సారథి కర్ణ, వీటితో పాటు వేగులను కూడా దేశం నలువైపులకు పంపుదాం. పాండవుల దాడ తెలియగానే వచ్చి వారు మనకు విన్నవిస్తారు. బాగు బాగు, మా దుశ్శాసనుడు పన్నాగంలో ఈ మామనే మరపిస్తున్నాడే. రారాజులకు విజయం. వేగులారా, పాండవులు అజ్ఞాతవాసం ప్రారంభించారు. వారు ఏ వేషాలలో ఉన్నా ఎక్కడున్నా వారి దాడులు తీసి వెంటనే మాకు విన్నవించాలి. పాంచాల చేది సాళ్వ విదేక బాహ్లిక దశార్ణ మత్స్య మగధ శూరసేన దేశాలు శోధించండి. వారి గుట్టు కనిపెట్టి రట్టు చెయ్యండి. చిత్తం దేవరా, ప్రాణాలకైనా తెగించి వారి దాడ తీసుకొస్తాం. ద్వారకా నగరానికి మాత్రం మీరు వెళ్ళనక్కర్లేదు. చిత్తం, అక్కడికి యువరాజులే స్వయంగా వెళతారు కాబోలు. అవును మామ, పాండవులు ద్వారకా నగరంలోనే ఉంటే ఆ నల్లవాడి మాయలు మంత్రాలు ఈ వేగులకు అర్థం కావు. అక్కడికి మనమే వెళతాం. మనే దుశ్శాసనం. దీనికి తోడుగా మరో పథకం కూడా మనం ఏర్పాటు చేశాం అల్లుడు. జీమోత సుయోధన, మన జీమోత మల్లుడు పంతాలు తరుస్తూ దేశ దేశాలు తిరిగి మల్లుల్ని మల్ల యుద్ధానికి కవ్విస్తాడు. అతన్ని ఓడించగలవాడు ఈ భరతఖండంలో భీముడొక్కడే. ఎక్కడైనా మన జీమూతుడు ఓడితే అక్కడ భీముడు ఉన్నట్టే అవలీలగా మన చేతికి చిక్కినట్టే. జీమూతమల్ల, భీముని ప్రచ్ఛన్న వేషాన్ని విచ్ఛిన్నం చేసి బయటకు రప్పించే ఘనకార్యం నీ భుజస్కంధాల మీద మోపుతున్నాం. నీ విజయమే మా విజయం. జాగ్రత్త. చిత్తం మహారాజా, ఈ జీమూతమల్లుని బాహుబలము బుద్ధిబలము ప్రభువునే తిరగిస్తాను. రాత కార్యం నిర్వర్తించి గాని రారాజుల సముఖానికి తిరిగి రాను. మంచిది, విలంబి. హే విలంబి, మీరిరువురు జీమూతుని వెంట తోడుగా వెళ్ళండి. మీ చాకచక్యం ప్రదర్శించి పాండవులను పసిగట్టండి. వెంటనే వచ్చి మాకు నివేదించండి. చిత్తం ప్రభు. పంచభర్తృక అయిన ఆ పాంచాలి నవఖండ భూమండలాధీశ్వరుడనై పరరాజ మద సంభరణ భీకర భుజాబల సమగ్రుండనై జగత్ప్రఖ్యాతిగాంచిన నన్ను గాంతి పరిహసిస్తుందిగా. ఆ పాండవ జంబుకారు బూరు పేరు లేకుండా అడవుల్లో అల్లాడి నశించాల్సింది. ఈ తాత్తరాష్ట్ర సింహాలు ఈ కురు సామ్రాజ్యాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించాల్సింది. అదే నా ఆశయం. అప్పుడు గాని నా ధర్మదేవత, నీ ఆనతి తలదాల్చి అజ్ఞాతవాసాన్ని ఆరంభించబోతున్నా. మా ఆయుధాలను ఈ శమీ వృక్షాన భద్రపరిచి గడువు తీరే వరకు నాకు విజయునుకు తప్ప అన్యులకు అవి శవాకృతిగా భయంకర విషసర్పాల వలె కనిపింపజేసి కాపాడు. ధర్మప్రభు, నీ వరానుగుణంగా అజ్ఞాతవాసానికి అనుకూలమైన ఆకారాలు పరికరాలు మా ప్రసాది. ధర్మదేవత అనుగ్రహించు.
మనం వేరువేరుగా బయలుదేరి విరాట నగరం చేరుతాం. ముందు మనం బయలుదేరుతాం. చిన్నన్న గారు మీరు మగవారు, ముందు మీరు కాదు. महाराणी सुदेशना देवी आश्रयించి వారి అంతపురంలో పరిచారికగా జీవించాలని వచ్చాను. అలాగా ఆ సుదేశ్నను నేనేనమ్మా.
అభివాదన మహారాణి నా అదృష్టం ఫలించి తమరే నాకు సాక్షాత్కరించారు తమ సేవా భాగ్యం ప్రసాదించండి దానికి కానీ ఇంత సుకుమారిని ఏ సేవలు చేయగలవమ్మా నేను సైరంధ్రిని తీరు తీరుగా కురులు ముడిచి రకరకాల తిలకాలు తీర్చి వివిధ పరిమళాలు విరజిమ్మే సందనాలతో అలంకరిస్తాను ఇది వరకు పాండవ పట్ట మహిషి పాంచాలి దేవిని సేవించాను కానీ పాప అదృష్టం తారుమారై పాండవులు అరణ్యాల పాలైనారు ఎండ కన్నెరుగుని ఆ ద్రౌపదీ దేవి ఎక్కడున్నదో ఏ కష్టాలు పడుతున్నదో ఆమెతో పాటు ఆమెను ఆశ్రయించిన వారంతా కష్టాల పాలయ్యారు వారి అజ్ఞాతవాసం ముగిసే వరకు నాకీ కష్టాలు తప్పు ఒక సంవత్సరం పాటు తమ అంతఃపురంలో తలదాచుకోనివ్వండి మహారాణి కాంతల మనసులనే గిలిగింతులు పెట్టే ఇంతటి అందాల రాశిని అంతఃపురంలో మెలుగుతూ ఉంటే ప్రమాదమేమీ రాదు దేవి నేను అపూర్వ పరాక్రమోపేతులైన ఐదుగురు గంధర్వులకు అర్థాంగిని అనుక్షణం వారు నాకే ఆపద రాకుండా రక్షిస్తూ ఉంటారు సరేనమ్మా నీకిష్టమైనంత కాలం మా అంతఃపురంలో ఉండవచ్చు ధన్యురాలిని మహారాణి కానీ పరుల మందిరాలకు పోవడం పరపురుషులను సేవించడం వంటి అనుచిత కార్యాలకు నన్ను నియోగించవద్దని మనకి అలాగేనమ్మా నీకు ప్రియమైన పనులేచ్చే మీ మీరు మర్చిపోను మహారాణి శ్రీ 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 మత్స్యదేశాధీశ్వరులైన విరాటరాజుల సముఖమునకు హస్తి నగరాధీశ్వరులు కురుకులాలంకారులు అయిన సుయోధన సార్వభౌముల వారు పంపిన శ్రీముఖము జూతములో మాచే ఓడింపబడి అరణ్యవాసము పూర్తి చేసి ప్రస్తుతం అజ్ఞాతవాసం ఆరంభించుతున్న మా దయాదులైన పాండవులు మీ రాజ్యమందు కాని మీ ప్రాంతమందు కాని తిరుగాడుతుండిన తక్షణం మాకు నివేదించవలెనని కోరడమైనది అంతేగాక వారు మా బద్ధ విరోధుల గుడం చేసి వారికి మీరు ఆశ్రయమిత్రుడు గాని ఆదరమిత్రుడు గాని చేయరాదనియు ఒకవేళ చేసి మా ఆజ్ఞను ధిక్కరించినతో జరగబోవు పరిణామాలకు మీరే గురి ఎగుదురు కావున బాధ్యతరిగి ప్రవర్తించవలేనని ఇందుమూలముగా హెచ్చరించడమైనది ఏమిటి దుర్యోధనుడు ఈ విరాటరాజును హెచ్చరించడమా ఏమిటి అధికారం మేమేం అతనికి సామంతులమా సానుభూతి పరులమా పాండవులంతటి మహాపురుషులను అష్ట కష్టాలు పాలు చేస్తున్నది తాలక మమ్ము కూడా నిర్బంధించాలని చూస్తున్నాడు ఆ కురురాజు మంత్రిగారు మా రాజ్య పరిరక్షకుడు ఉచ్చారకుడైన కీచకుడు ప్రస్తుతం ఇక్కడ లేడని ఇలాంటి విషయాలు మాకేమీ తెలియమని సమాధానం చెప్పండి ప్రభు ఏమి తమ దర్శనార్థం ఎవరో వచ్చారు ప్రవేశపెట్టు విజయోత్తు మహారాజా నా పేరు కంకుపట్టు వ్రతిని ఒక సంవత్సరం పాటు తమ ఆశ్రయం అర్చిస్తున్నా మీకు నేను ఆశ్రయం ఇవ్వడం ఏమిటి ముఖవర్చస్సు చూస్తే మహారాజు వేషం చూస్తే మౌనిరాజు మీరేదో సమస్యలాగున్నారు దయచేయండి దయచేయండి ఆకారానికి అదృష్టానికి అనుబంధం లేదు ఒకప్పుడు నేను ప్రభువులా బ్రతికిన వాడిని కాలం తారుమారై దయాదులచే సంపదలు కోల్పోయి నిరాశ్రయుడనై ఆ పగ తీరే వరకు ఆ చోటు తొక్కనని వ్రతం పట్టాను అడగరాని మీద అడుగుతున్నాను మన్నించండి అంతకు ముందు తమరు ధర్మరాజుల వారి సముఖంలో ధర్మ ప్రసంగాలు చేసేవాణ్ణి సూదమాడుతూ వారికి వినోదం కలిగించేవాణ్ణి ధర్మరాజన్న అక్షక్రీడన్న మా కమిటీ అభిమానం ఆనందం అక్షక్రీడలో ఆనాటున నాతో సాటి ఆటగాడు లేడని ప్రతీతి మా అదృష్టానికి అంతులేదు శిక్షణ కాలక్షేపము రెండు కుదురుతాయి మా ప్రసాదంలోనే ఉంది మా వైభవాలన్నీ తమవిగా అనుభవించి మాకు ఆనందం కలిగించండి ధన్యస్మి ప్రభు సుముహూర్తంలో వచ్చాను అలాగే మా ముచ్చటి కూడా దిద్దండి రండి 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 ముందు మీరు వారి అజ్ఞాతవాసాన్ని కౌరవులు అంత సులభంగా సాగనిస్తారంటావా అన్నయ్య ఎందుకు సాగనిస్తారు సుభద్ర వారికి ఆ సదుద్దేశమే ఉంటే ఆ నియమమే విధించారు పాండవుల అజ్ఞాతవాసం భంగం చేయటానికి కౌరవులు వారి చేతనైన ప్రయత్నాలన్నీ చేస్తారు దేశ దేశాల రాజులని
శ్రీముఖాల తో శాసించిన ఆ దుశ్యాసనులు ఆయా ఆయా వీరెవరో హరివోం హరహరస్వాముల వరట హరదర్శనం అయిందట హరిదర్శనం కోసం దిక్కు తెలియక నగరం మూలమూలల అన్వేషిస్తూ ఉంటే చూపిస్తానని తీసుకొచ్చాను రండి స్వామి హరివోం హరహ హరివోం హరహ ఆ అపూర్వ భక్తాగ్రేసర్ మీ రాకతో మా నగరం పావనమై సుఖాసీనులు కండి స్వామి హరివోం హరహ హరివోం హరహ ఇంతటి పట్టాగ్రస్తులకి అవమానమా హరోం హరహర ఆగ్రహించకండి స్వామి బావవు కదాని పరిహాసమడ అంతటి మహారాజు బిడ్డవు ఇంతటి దుస్థితేమిటి బావ పాండవులకు పట్టిన గ్రహచారమే నీకు పట్టిందా దుశ్శాసన ఎంత మోసం నాడు నిండు కొరువులు మా తల్లి పాంచాలీదేవిని పరాభవించిన ఈ దుస్థుడిని ఇప్పుడు అర్థం కాదు అభిమన్య దానికి నీ తండ్రులున్నారు వారి ప్రతిజ్ఞలను నీవు భంగం చేయరాదు ధర్మం అడ్డు తగిలి బ్రతికిపోయా లేకపోతే కురువంశానికే కరువైపోయావు మా అల్లుడు పసివాడైన పంతాల్లో పరాక్రమాల్లో మీ అన్నదమ్ములకి ఏమీ తీసిపోడు ఆ ఇంతకు ఈ వేషం పాండవులు ఈ నగరంలో ఉన్నారేమో పసిగట్టి బయట పెడదామనేగా బావా పాండవులను వెతకడానికి నేను పనిగట్టుకు రావాలా బావా కో అంటే కోటి మంది గూఢచారులు వస్తారు వస్తా ఎంతమంది వచ్చినా మీరనుకున్నంత సులభంగా వారు మీకు చిక్కారు బాలవాక్కు బ్రహ్మవాక్కు బావా నిజంగా మీరు వృధా ప్రయాణం సతకనగా మాట్లాడుకు కృష్ణ పాండవులు ఈ భరత కండవులు ఎక్కడున్నా ఏ వేషాల్లో ఉన్నా పట్టి బయటకు రప్పిస్తాను సమయ భంగానికి పరిహారంగా మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయిస్తాను అంతవరకు ఈ దుశ్శాసనుడు నిద్రపోడు బావా బావా మళ్ళీ ఈ సన్యాసి వేషంలోనే వెళ్ళేవు జాగ్రత్త అన్నయ్య అన్నయ్య నీ వన్నంత పని జరుగుతుంది పగపట్టిన త్రాసు పాముల కంటే క్రూరు నా కౌరవులు ఏ కిరాతకానికైనా వెనుకాడు వీరి పన్నాగాలను ఆ ధర్మాత్ములకు తెలియజేసి హెచ్చరించే మార్గం ఆలోచించు అన్నయ్య మాట్లాడదాం అన్నయ్య అమ్మా నువ్వేం బాధపడకమ్మా ఎక్కడున్నా నా తండ్రులను కలుసుకొని ఈ కుటిలాత్మల దురాలోచనలు విన్నవించి హెచ్చరిక చేస్తాను పసివాడు నీ వల్లేమవుతుంది నాయన అదేమిటమ్మా ధనుర్విద్యా విశారదుడైన అర్జున కుమారుడు లీలా మానుష విగ్రహుడైన వాసుదేవుని మేనల్లుడు సాధించలేని కార్యం లేదు నన్ను వెళ్ళలే అమ్మా ఎక్కడున్నారని ఏ వేషంలో ఉన్నారని వెతుకుతావు నాయన ఏ వేషం ఉంటేనమ్మా అనుబంధాలున్నవారు అకస్మాత్తుగా కలుసుకున్నా అంతరంగాలు పరికరించుకుంటాయి మావయ్య ఈ అనుగ్రహం ఉంటే వారి ఏరూపంలా గుర్తించగలం నన్ను పంపించు మావయ్య పంపించు మావయ్య సరే నీకంత నమ్మకంగా ఉంటే వీలు వారున్న దేశం సత్యశ్యామలమై పాడి పంటలతో తులతూగుతూ ఉంటుంది గమనించు అలాగే మావయ్య నన్ను ఆశీర్వదించు కళ్యాణ మస్తు కాని అల్లుడు నువ్వు ఈ రూపంలో వెళ్ళరాదు ఎక్కడా ఎవ్వరితోనూ నీ కులగోత్రాలు చెప్పరాదు పెరవి దాటితే పృథ్వీ దాటుతుంది నిజం బయటపడితే నీ తండ్రులకే ప్రమాదం జాగ్రత్త అలాగే మావయ్య వెళ్ళొస్తానమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన అల్లుడు వయస్సులో ఉన్నవాడివి అందగాడివి వెళ్ళిన పని మరచిపోయి ప్రణయ బంధాల్లో పడేవు సుమా ఎప్పుడు ఇంతే అలా కాదు ఇటు చూడు జయ గణనాయక విఘ్న వినాయక భయ కరదు భగవ
గజముఖ గణపతి భయహర శుభకర గజముఖ గణపతి వేదే చక్కినంతటి కిచం కిన్నం దసిక్కుత దిక్కుత మూషిక వాహన త్రిభువన పూజిత మూషిక వాహన త్రిభువన పూజిత గణపతి వినోది సందేహం పెద్దదైనా సంకోచించకుండా అడగవలసింది.
అదకండి యువరాజ. మీరు పాండవుల దగ్గర పనిచేసే ఉన్నారు కదా? అవును. అర్జునుడు మీకు బాగా తెలుసున్నారు కదా? అన్నాను. వారు సవ్యసాచి కదా? ఎవరా సవ్యసాచి అంటే? అడిగావు. సవ్యసాచి అంటే రెండు చేతులతో బాణాలు వేసేవారు అని అర్థం. నోరు మూసుకో. ఆ కీలకం ఏమిటో తెలుస్తారు? ఆ విద్యా రహస్యం అర్జునుల వారికి తప్ప అన్యులకు తెలియదు. అబ్బా గొప్ప చిక్కు తెచ్చిపెట్టారండి ఈ బ్రహ్మణ గారు. సరే ఆ కీలకం ఏమిటో మేమే గ్రహిస్తాం. ఈ ఉత్తర కుమారుడు తలుచుకుంటే సాధించలేని ఏమీ లేదు. అది సరే బ్రహ్మణ గారు, మా ఉత్తర నాట్య విద్య ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. పరీక్షిస్తారా? సంపూర్తిగానే ఉంది, సమీక్షిస్తాం. రసజ్ఞులు ఎలా ఇక నీ ఆటపాటలు తిరిగి చేస్తారు అన్ని కట్టిపెట్టి నాట్య విద్యలో నీకు నీవే స్టార్ట్ అనిపించుకోవాలి. నీ నాట్య విద్య చూసి అభిమన్యు కుమారుడు మూసి మూర్చిపోవాలి. నీకెప్పుడు చూచారా బృహన్నల గారు, ఆ అభిమన్యుడి పేరు చెప్తే మా చెల్లాయికి ఎంత సిగ్గు. నిజంగా మా చెల్లాయికి తగిన వరుడు ఆ అభిమన్యుడే అంటాను. మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీరు అవునంటే నేను కాదంటానా? నేను కాదంటే మీరు ఊరుకుంటారా? కనుక అవునంట. బలేవారండి బృహన్నల గారు, నేను వస్తాను. పలుతులియా దేవరా. మనవంటే వంటయ్యా, పూర్వకాలంలో నలమహారాజు ఋతుపర్ణుడికే వంట చేసేవాడట. అప్పుడు ఒక రోజు వంట చెరుకు తక్కువ అయ్యేటప్పటికీ పిడికెడు గడ్డి తీసి పొయ్యిలో వేస్తే 600 మందికి వంట తయారైందట. ఏమిటనుకున్నావు? నలమహారాజు దాకా ఎందుకయ్యా? పోయినసారి నేను రాజశ్రీయానికి పోతే భీమసేన మహారాజు గారి ఆశ్చర్యంలో వండిన వంట. అబ్బా అబ్బా, ఏమిటయ్యా నలుడు నువ్వు దేవుడు? ఇదే ఆ స్థానంలో మా ముత్తాతయ్య వంట చేస్తూ ఉంటే అబ్బా ఏమి రుచి ఎవరి లెక్కలేదనుకో. మీ ముత్తాతగా ఎందుకో? మనస్ఫూర్తిగా నేను మనసు పెట్టి వంట చేశాను అంటే అది అన్నమా పరం అన్నమా అన్నమా? నరికించి అంతే అంతే.
సూక్ష్మం నాకు ఇంతవరకు తోచలేదు. ఎవరు అక్కడ ఈ పిల్లవాడిని నరికించి రెండు తులకలు చేసి చెరి సగం ఇచ్చేసేయండి. వద్దు మహారాజా వద్దు, నా కన్ను మీదనో కట్టుబాటు చేయవద్దు. నేను చూడలేను, వాడు నాకేనాడో దూరమైనాడు. ఆమెనైనా ముచ్చట తీర్చుకునివ్వండి. చిత్తగించారా మహారాజా? కన్నబిడ్డ ప్రాణానికి తన మమకారం త్యాగం చేసి ఆమె కన్నతల్లి. తన పన్నాగం ఫలించినందుకు ఆనందించే ఈమె పోతపి. ఈ పిల్లవాడి ఆమెకి ఇచ్చేది, ఈ మాయల వారికి చేసేది. పట్టుగారు, ఇలాంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించి నిర్ణయించడంలో ధర్మరాజు గారు గట్టివారని విన్నాము. నేడు తమరిని కన్నా ఇప్పుడు మీరే గనక లేకపోయినట్టయితేనా మేము చాలా పెద్ద చిక్కులో పడిపోయి ఉండేవాళ్ళం. నాన్నగారు, నాన్నగారు! ఏ నాయన, కురుదేశం నుంచి జీముతమలుడిని కొండంత మనిషి వచ్చాడు. మల్ల యుద్ధంలో మన గండపెండేరం దక్కించుకుంటానని పంతాలు పలుకుతున్నారు. రేపే పోటీ ఏర్పాటు చేశాను. పట్టుగారు, ఈ వింత చూడ్డానికి తమరు తప్పక దయచేయాలి. అలాగే మహారాజ్. నాన్నగారు, మన గండపెండేరం తిరుగుదారిపోతే మన గౌరవమే చేయదారిపోయాడు. అవునవును, మన మలుదారు వాడి గెలవలేకపోతే మనమే రంగులకు దూకుతుంది. అంతటి గారు నాకు తెలుసు నాయన, నాకు తెలుసు. అన్నయ్య, ఈ జీమూట మల్లుని రాకలో ఏదో మర్మం ఉంది. మన జాడ తెలుసుకోవాలని ఆ కౌరవులకు నేను పన్నాగం కావచ్చు. ఆ కౌరవుల కౌటిల్యం నానాటికి హెచ్చుతున్నది. వెంటనే వెళ్లి ఆ జీమూతుణ్ణి మర్దించి మాంసపిండం చేస్తాను. ఆ తొందరపాటు కూడదని, ముఖ్యంగా నిన్ను హెచ్చరించడానికి ఈ సమావేశం. జీమూతుణ్ణి ఓడించగలవాడు నీవేనని కౌరవులకు తెలుసు. ఇప్పుడు అతనిని ఓడిస్తే మన ఉనికిని వారు సులభంగా పచ్చగడతారు. అవును, ఎన్ని అవాంతరాలు వచ్చినా మనం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి. నకుల, సహదేవ, జీమూతుని వెంట కౌరవులు గూఢచారులను కూడా పంపే ఉంటారు. మీరు ఓ కంట కనిపెడుతూ ఉండండి. కోటలో ఎక్కడ ఏ విధమైన అనుమానం కలిగినా అలక్ష్యం చేయకండి. అలాగే అన్నయ్య, ఈ క్షణం నుంచి మేము అప్రమత్తమై ఉంటాం. ఏమిటి గొడవ? ఈడదాడు గురుగారు, జీమూత యోధుడట, మల్ల యుద్ధ ప్రవీణుడట. మల్ల యుద్ధం అనేది ఏమీ లేదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మమ్మల్ని నొప్పపడి అదే ఇప్పుడే వస్తాను. ఇక్కడి నుంచి కదిలారు కాళ్ళు తిరుగుతాయి, జాగ్రత్త. ఈ పొలువు నా కొద్దురా, నా భార్య పెద్దవుతుంది. పాప ఓహో, వీరంతా మల్ల యుద్ధానికి వెళ్ళి ఉంటారు. అయితే నీవు కూడా వెళ్ళిరా. పర్వాలేదు, వెళ్ళిరా. మలలా, మలలా, ఎవరా? నిన్ను వినలేదురా మలలా. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? అక్కడ గొప్పగా మల్ల యుద్ధం జరుగుతుంటాను, రా చూద్దాం. ఇక్కడ వంటలో పర్వాలేదు, మిగతా వాడున్నారుగా. నీవు హస్తినాపురంలో ఉన్నప్పుడు గొప్పగా మల్ల యుద్ధం తెలుసు అని చెప్పావుగా. చూద్దూ కదరా. వద్దులేండి. పర్వాలేదు, నేను అమ్ముతున్నాగా. చూసావరా.
భీరువులా నన్ను ఎదిరించేది. రండి రండి, మట్టి కల్పిస్తాను. వేమలు చూసానే. భీకరములు భీకరములు చూస్తావే, వెళ్ళు వెళ్ళు. మాది జయం మహారాజా, మమ్ము గెలిచేవారు మీ రాజ్యంలో లేరని తేలిపోయింది. మీ ఓటమి అంగీకరించండి. ఎంత అవమానం, ఎంత అవమానం! ఈ దేశ గౌరవం కాపాడేవారు ఇంకెవ్వరు లేరా నాయన? లేక ఉన్నారా గారు? మన వరుడు చూస్తానే. అవును వలన, నీ చాక చిక్కిన చూపించి ఆ మద అంధుని నోరు మోయించు. అవును, లేకపోతే మేము దూపాల్సి ఉంటుంది. అవును. Thank you.
మల్ల సింహము అనిపించుకున్నారు. ఇది ఒక అనుకులే. సందేహము లేదు, ఈ వలలుడే భీముడు. ఈ వార్త వెంటనే మన దుర్యోధనుల వారికి తెలుపుదాం. రా పోదాం. Come on.
స్వాగతం. మాకు మా రాజ్యానికి మేము మా ప్రజలు ఎన్నటికి మర్చిపోలేదు. కంకుభట్టు గారు జీవితంలో మాకు సోదరులు. మీరు మహారాణి గారి సోదరులు, మహారాజు గారి బాహుమతులు, కీచకులు. అభివాదం. సింహ బలుడు అని మా బావుకు బిరుదు. క్రికెట్పై దండయాత్రేపై బండి నడిచేదా బావా? ఆ సుశర్మ అహంకారం ఈ సింహోదరు నుండి ఎంత బావా? నా పేరు దగ్గర గడగడ వణికిపోయాడు. ఒక్క ధనుసంకారానికి సేవలు చెల్లా చెదరైపోయాయి. శ్రీశ్రీరామ భట్టి గారు ఉపమే తాటుతున్నది. ఏమో అల్లుడు, ఎలా ఉంది నీ ధను విద్యాభ్యాసం? నా కన్నెలనిగా చెల్లై నాట్య విద్యాభ్యాసం బాగా సాగిస్తున్నావయ్య. నువ్వు చూచా ఉంటే మూర్చపోతావు. చెల్లై చెల్లై చూసావా మావయ్య, నువ్వు అంటే చెల్లై కమిత సిగ్గు భయం భక్తి. Thank you.
నాట్యము కలిపే నటరాయణి నాట్యము కలిపే నటరాయణి ఆనందీరాని సలలిత రాగ సుధారస సారం సర్వగణామయ నాట్య విలాసం సలలిత రాగ సుధారస సారం అమ్మా ఉత్తర అతిలోక రమణీయమై అమరనాట్యాన్ని స్ఫురింపజేస్తూ అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నదమ్మా నీ నృత్యం స్వల్ప వ్యవధిలోనే నిన్నింత కళామయని కావించిన అధ్యాపకులు అభినందని బావగారు అమ్మాయి ఉత్తరను కురువంశానికి కోడలుగా చేయాలని నిశ్చయించాం ఏమంటారు ఇంకా నువ్వు నిశ్చయించలేదు మామయ్య చెల్లాయిపల్లి అభిమన్యుడితో ఎప్పుడో ఏర్పాటు చేశాను ఎవరు అభిమన్యుడా ఎవరు ఆ కృష్ణుడి మేనలుడేరా కాదు మామయ్య అద్యరప్ప గుణపార్థ కిరీటి ఆ దశనామధేయుని కుమారుడు అమితశ్వరుడు నాకు ఈ లోకంలో బావ కావలసిన వాడు అభిమన్యుడు తప్ప ఇంకెవరు లేరు ఏమంటారు కంకుపొట్టు గారు ఓ ఈ మేనలుడా నీకు వయస్సు పెరిగినది కాని బుద్ధి పెరగలేదు అత్యనాపురాధీశుడై అష్టైశ్వర్య సంపన్నుడై అభిమాన ధనుడైన రారాజు కోడలు కాదగ్గది నా మేనకోడ అంతేగాని రాజ్యభ్రష్టుడై అలవలు పాలైన పాండవ కోడ బియ్యం ఇప్పుడు ఎందుకు బావ చర్చ కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు విడిదికి పోదాం పదా అలాగే కానివ్వండి కంకుపట్టు గారు మా మావయ్యకు కండబలమే గాని బుద్ధిబలం శూన్యం ఆరు నూరైనా సరే మా చెల్లాయిని అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు చూడండి నా పట్టుదల ఈ విషయంలో పట్టుదలలు పంతాలు పెంచుకోవచ్చున్నాయి యువరాజ పెళ్లిళ్ళు పెద్దలే నిర్ణయించాలి మీరు కూడా మా మావయ్య పక్షం అన్నమాట మీకు కూడా తెలియకుండా వివాహం జరిపిస్తాను చూడండి వాడతలియా డాగుడు మూత దండాకో పిల్లి వచ్చే ఎలుక భద్రం పరమటక్కల్లారా పారి పొండి ముత్తనక్కల్లారా ఉరికి పొండి 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 ఎలుక మీరా అయ్యో ఏమిటి సాహసం నీకోసమే వచ్చాను పిలిస్తే అప్పుడు రానన్నారుగా పిలవకపోయినా ఇప్పుడు వచ్చానుగా చనిస్తే చాలా దూరం పోయేలాగున్నారు మనసిస్తే చాలా దగ్గరకే వస్తాం సాహసులే అనుకున్నాను శత్రులు కూడా శత్రులే కాదు సన్నిహితులం కూడా నీ సత్కారం వాంఛిస్తున్నాం ప్రాణపాతకు ఏం ప్రత్యుపకారం చేయగలను ప్రాణానికి ప్రాణంలా ఉండే అంటే ఆలోచించి నువ్వే చెప్పు స్నేహం నేను కోరేది అదే మన స్నేహాన్ని మీ దేశంలో ఏమంటారో కానీ మా దేశంలో ప్రేమ అంట ఓ ప్రేమ అయితే అడగవలసింది తోటలో నన్ను కాదు కోటలో మహారాజు గారి చిత్తం దేవి అది నాకు తెలుసు ఇచ్చేది వారే అయినా తెలిసిన నీ ముఖంగా వెళితే తేలిగ్గా పని అవుతుందని అర్థిస్తున్నా అంగీకరించి దేవి ఆలోచించుకునివ్వండి ఇంకా ఆలోచన ఎందుకు దేవి తొలి చూపులోనే మనసులు కలిసాయి వలపల విరిచాయి నేను పూర్తిగా నీవాడని పోయాను నీవు నాదానం కావాలి ఇవ్వండి ఉత్తరా ఓ నువ్వా ఆనాడు మేము పిలిస్తే అందరం ఎక్కావు ఈనాడు పిలవని పేరంటంగా మా ఉద్యానవనంలో ప్రవేశించావు మగపురుగైనా ప్రవేశించాలి నీ ఉద్యానవనంలో మీరు మగపురు కాదా మేము మగ పురుషులం కనిపించట్లేదా అధిక ప్రసంగం సాధించి వచ్చిందని వెళ్ళు వెళ్ళకపోతే ఇదే బదులు చెప్తుంది దేవరా వాళ్ళ ఇవాళ వారం శనివారం దేవరా శనివారం నాడు శత్రురత్నం చదువుతుండని మా కర్ణం శపథం చేసింది బ్రతికి పోయావు పో వెళ్ళవు కదూ అవును నువ్వెందుకు వెళ్తావు చలా మనమే పోదారా నీ మొండి గ్రహాన్ని ఇక్కడే ఉన్నాయి చలా Ah
పాకశాస్త్రంలో పరాక్రమశాలి
పాకాల మాటికేం గాని ఆకారం మాత్రం భీకరంగానే ఉంది. అవును, వీరు కేకయ రాజపుత్రులు, సింహమల బిరుదు అంకితులు, ఈతిక నామదేవి, రాకుమారుల మేనమావ. మామయ్యకు మకారాల మీద మమకారం తెచ్చు. మకారాలంటే కారం కాని కారాల దేవరా? నిజమే, మకారాలంటే మాంసం, మత్స్యం, మదిర, మగు కూడా. వగేరా వగేరా. ఆ పేరు వలగలు అన్నావు, మరి ఊరు? హస్తినాపురం మావయ్య. హస్తినాపురం? అయితే మారిని తెలిసే ఉంటుంది. తెలుసు. అబ్బా వలన, తన శిల్పకళా ప్రతిభంతా సృష్టికర్త ఆకాంత రూపంలోనే ప్రదర్శించారు. అంతటి అతిలోక సుందరి, అంతటి మహాపతివ్రత కూడా. ప్రతివ్రతే, బహుపతివ్రత, ఐదుగురు భర్తలకు వెళ్ళాలి కదూ. అది గంధర్వుల ఆచారం. దేవుడి ఆప్యాయత, ఎందుకే అభిమానం? కలిసిమెలిసి ఒకే కొలువులో పనిచేసేవాళ్ళం. ఆమె భర్తలు అమిత పరాక్రమవంతులు. ఎందుకైనా మంచిదని హెచ్చరిస్తున్నాను. భయం లేదులే వరలా, గంధర్వులే కాదు గగనచారులంతా ఏకమై వచ్చినా సరే చిటికలో వారిని జయించి ఈ సింహపురుడు ఆ సింగారిని చేపట్టి తీరుతాడు. కోసం ఈ మందహాసం ఒక పది వివరించవి, సొగసరి ఒక పది వివరించవి. తెలివి కోసం తెలి మందహాసం ఏమని వివరించును, గడు సరి ఏమని వివరించును. వలపులు చిలికే వగలాడి చూపు, పిలువక పిలిచి విరహాల రేపు. ఈ నయగారం ప్రేమ సదాగం, ఈ నయగారం ప్రేమ సదాగం, అంటించు అందరాని సంబరాని. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవి, సొగసరి ఒక పది వివరించవి. పరుగులు తీసే దవరాలి వయసు, మెరుపై మెరసి మరపించు మనసు. ప్రణయము తిందే వైయారం ఈ సింగారం, ఈ వైయారం ఈ సింగారం, చిందించు చిన్ని చిన్ని వందలెన్నో. ఎవరి కోసం ఈ మందహాసం ఒక పది వివరించవి, సొగసరి ఒక పది వివరించవి. తెలివి కోసం తెలి మందహాసం ఏమని వివరించును, గడు సరి ఏమని వివరించును. నీ కన్నుల తీరు, చెన్నెల్ల సభలు, వంపుల సొంపు, వజ్ర సన్నిహమైన నా హృదయాన్ని వ్రయలు చేస్తుంది. అంతఃపురంలో మహారాణి సేవకు వేడైంది. సేవలందవలసిన చిన్నారి నీ విక్కుకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణి వై దాస దాసీ జనాల సేవలను అందుకుని నా మనోరథం ఈ తెలుసు. రాజ్యంలో రమణ సౌశీల్యం రక్షించడం మీద అంతఃపుర అన్యకాంతలతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు.
ఈ హీన వంశాకు జాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంకం. నన్ను వంచించలేవు మించుకోడి. నీవు హీన వంశాభి జాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ దిగు వస్తుందరి? కీచక, నేను అందరి రాణి ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరుణుడు దాస్తున్నా. నా అందం చూచి నా పొందుకై వేచి కానుకలంపి కైమోర్చి నా వెంటబడే కాంతామల ఎందరనో కాదని కాదనెన్ను నేను నీ అనురాగాన్ని అర్థిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముద్ర తీర్చు. నేను వివాహితను, ఐదుగురు భర్తలకు అర్థాంగి. ఐదుగురు భర్తలకు అర్థాంగమైన నీవు ఆరోవానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పు లేదు. శివన, నిజం తెలియక నిప్పుతో చెలరాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత పరుణ పంతులు చేరి పది మందికి ఊడిగిని చేసే పరిచారికు నీవు పతివ్రతమేనా? ఏది చెప్పు. అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో, పరకాంతాను రక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులరాత్రానికి తలపెట్టకు, కోరి మృత్యువులు కౌగలించుకో. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజ యుగంబులకు సింహస్వం, నారీజన మంజుల హృదయాలకు మధుర స్వం. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. మాలిని, 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 ఏం రాకుమారి, నీకోసం అంతపురం అంతా వెతికాను. నాట్యానికి వేరైంది, నన్ను అలంకరించాలి. సారా నాకు ఉపకారం చేయాలి. అదేంటి తమ్ముడు, ఈ మధ్య రాజ్యానికి క్షేమకరుడు అయిన నీకు నేనేం చేయగలను? నీవే చేయగలవు. చేయగలిగింది అయితే చేస్తాను. అదేంటి? సైరెంట్రీ నా మనస్సు హరించింది. ఆమె అందరూ మరిచిపోదామన్న మరుపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరి. ఎలాగైనా ఆమె నాకు తగ్గించు. వద్దు తమ్ముడు, పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలు నీతో ముడివేసుకున్న చిన్నారు ఉన్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలకి కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికను కోరడం పరువు కాదు. నా కొలువులో వారే కాదు, అమరేంద్రుడి కొలువులోని అతిభయ ఆశ్రయ ఆమె కాలి కొనగోటికి సాగినారు. నీ హితబోధలతో నా గ్రహపాద క్షమించు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తీరినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మర్చిపోతాను. మరొక్క మారు ఆలోచించు తమ్ముడు. మహాపరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని అనుక్షణము ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారి చేత హతులయ్యారు. గంధర్వులే కాదు, దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్దించలేరు. ఆమెను నా బాల్యం నుండి రక్షించడం లేదు. ఏమైనా సరే నువ్వు ఆమెను నా మందిరానికి పంపించే తీరాలి. అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయం ఇచ్చిన నాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను, పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యక్తపరచలేదు. లేవా, నాకంటే ఆ పరిచారిక ఎక్కువ. నీకు ఆమెకు ఇచ్చిన మాట కోసం నా జీవితమే ఒమ్ము చేస్తావా? ఆలోచించుకో, ఈ మధ్య రాజ్యమే నా బలతర్పాల మీద దయా దాక్షిణాల మీద ఆధారపడింది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పొలంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రయించిన నీవు, నీ మహారాజు రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకూడదని నచ్చించాను. తెలుసుకో, నేను ఆ పరిచారకు. తమ్ముడు, ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యం బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలన చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు, ఆడపడుతుగా ఆర్తిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడు. అసంభవం. సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందరి నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మత్స్య మండలాన్ని మట్టి పాలు చేస్తాను. ఆందోళన పడుకు పంచాలి. అనువుగాని వేళ ఆవేశం పనికిరా. ఆ కీచకుని పాపం పండి ఇంత కిరాతకానికి సాహసిస్తున్నాడు. జాగ్రత్తగా మన కార్యం సాధించుకోవాలి. కొంచెం ఓపికపడ్డు. కాని ఆ కామాంతుల దురాగతాల మితిమీరితే? మితిమీరితే ఏదో ఉపాయం ఆలోచించి గుట్టుగా మట్టు పెడతాం. అజ్ఞాతవాసం అంతం కాబోతున్న ఈ సమయంలో మనకు తొందరపడకూడదు. యథారీతి నీ నిత్య జీవితం కొనసాగించు. ఈ మధ్య రాజ్యమే నా భాగపాల మీద దయా దాక్షిణాల మీద ఆధారపడింది.
నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఎంత పొరలో ఉండలేదు. ఆమె రాసిన విషయం నీవు, నీ మహారాజు, నీ రాజ్యం కూడా ఉండవు. అంతవరకు రాకుండా నచ్చించాను. సూర్యుడు అస్తమించలోగా ఆ సుందర నా మందిరంలో ఉండాలి, లేదా ఈ మధ్య మండలానే మట్టి బాగు చేస్తా. మహారాణి, ఏ మహారాణి అలా ఉన్నారు? నా మనసు ఏమీ బాగలేదు మలిని. మధుర పుచ్చుకుంటే మనసు కాస్త గుర్తుపడుతుందేమో. తీసుకురానా? కానీ మన మందిరంలో మంచి మధుర లేదు. మా సోదరిని మందిరం మధురకు పెట్టింది పేరు. వెళ్ళి తీసుకురా మలిని. వారింటికి నన్ను వెళ్ళమని ఆనందిస్తున్నారా? ఆనంది ఇవ్వడలేదు మాలిని. అర్థిస్తున్నాను. ఆశ్రయం ఇచ్చిన్నాడు. అనుచిత కార్యాలకు నియోగించనని మాట ఇచ్చారు. పరుల ఇండ్లకు పంపనని అన్నారు. అన్నమాట బొమ్మ చేస్తారా మహారాణి? నిన్ను వెళ్ళమనేది పరుల మందిరానికి కాదు మాలిని, నా సోదరుని మందిరానికి. కానీ తమ మందిరంలో నన్ను చూచింది మొదలు మీ సోదరుని తీరు మాట ఏదో అపాయాన్ని సూచిస్తున్నాను. అపాయం నుంచి తప్పించుకోవాలని అపేక్షిస్తున్నాను. సూర్యాస్తమయంలోగా నిన్ను తన మందిరానికి పంపించకపోతే మా మధ్య రాజ్యాన్ని మట్టి చేస్తానన్నాడు. ఆ అవినీతిని మాట వినకపోతే మా రాజవంశమే అంతరిస్తుంది. ఆనాడు నిరాధారమైన నీకు ఆశ్రయం ఇచ్చాను. నిస్సహాయురాలని ఈనాడు నీ రక్ష కోరుతున్నాను. మా రాజ్యం, మా రాజవంశం నీవే రక్షించాలి శైలం. మీ క్షేమానికి నేను ఆహుతి కావాలా మహారాణి? సాటి మగవ చాటవలసిన మాటలేనా ఇవి? ప్రతి స్త్రీ పవిత్రంగా భావించుకునే శీలాన్ని బలిపెట్టమంటారా? అది నా వాంఛ కాదు, అలా జరగబోదు. నీవు మహాబలవంతులు ఇల్లాలి, నీకే అపరాధం జరగదు. వెళ్ళిరా మాలిని. సరే, విధి బలీయ మహారాణి, వెళ్తాను. సమాగమ సంతోషాతి సేవన నీ వరలావణ్యము వెయ్యి మడుగు అధిగమించిన ఈ సొగసు చూచి మాలిని మనసు రంజిల్లకుంటున్నా, నా సందిట రాలకుంటున్నా. ఏ అందిన సందడి వేనను ఆ సుందరేనని మనసును ఆందోళన అధికమవుతున్నది. సంకేత సమయం మించిపోతున్నది. మాలిని రాదే, అక్క పంపలేదా? ఏలా పంపదు? తమ్ముని కోరిక మన్నించడంతో తనకే అపాయమని ఎరుగదా? ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమును కాదనా? అంత సాహసమా? వచ్చు, తప్పక వచ్చు. వలకి వలపించి మహిళనే మహేంద్ర వైభవము తవి చూపించు. నీకై మనోహర హంసతోలిక తల్ప మాయత్తపరిచి నిరీక్షించుతుండ నీవి మధుపాత్రలో మొదలుతుంటిగా నిన్నిటదాగనివ్వను, నాలోనే దాచుకుందు. ఇక్కడ నిలచితివా?
నీ రాక గమనించలేదని అలిగితివా? ఎందుకు ఈ పేడమో తెలి ప్రేమ ఒట్టి ప్రతిమ. ఏల ఆరమణి ఇంక నూరాలేదు. మహారాణి గారు మదిరి తీసుకురమ్మన్నారు. నీవు పలుకునేత్తిన ప్రతిమవు నేను భేమింపను. సైరంతి ఇంకనూ రాలేదు. ఆమెను బలాత్కారం చేయనో సరైన ఆదాయనిగా చేసుకోలేదు. దేవి గారు త్వరగా రమ్మన్నారు. ఎవరిది? నీవేనా సుందరి? నా సైరంధివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం. దేవి గారు చాలా దప్పిగున్నారు. వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా సుస్థతల్లారు. సింహవల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించటం నీకు తగని పని. అంతఃపుర దాసివా? కాలదేవి కాదు, నా ప్రేమ రాశి, నా హృదయ రాణి అనుగ్రహించు దేవి. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత పాండమని భ్రమించకు. పతివ్రతన పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భద్రం చేసుకోరు. పరింపురాని వీరహాగ్ని కన్నా పాపాగ్నే మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేవు. పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనం అయినాడు, శచీదేవిని ఆశించి నమశుడు. ఆపు నీ పురాణ కాదు, నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హౌసతుడిగా మనల్ని ఆహ్వానిస్తోంది. పాపి, కామాంధకారంలో కన్ను తిరిగి నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావు. కడసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా దుర్వారోగ్యమ బాహు విక్రమరణాత్మోక ప్రతాపత్పుర గర్వాధ ప్రతివీర నిర్మథన విద్యాపారకుల్ మత్వతుల్ గీర్వాణాకృతులే మురిద్దు నిను దోరీలంబె సంగిట్టి గంధరుల్ మానము ప్రాణమున్ గొనుట తచ్చం బెంబెగిన్ కీచకా. గంధర్వులట గంధర్వులు ఏ ఊరు? సురగరుడోగి యక్షరక్ష గంధర్వ కిందర కింపు సాధనే దిగి వచ్చాను. ఈ సింహవులని అవక్ర విక్రమ పరాక్రమాలకు మోకెళ్ళవలసింది. ఇక్కడ ఎవరూ రక్షించువారు లేదు. నా ముసల తీరం దగ్గర తెలియను. ఎక్కడికి పోగలవు? ఈ అగ్నిజ రాజ్య ప్రపంచంలో ఎక్కడ దాగినా సరే పట్టి నా భావ బంధువులు బంధించగలరు. నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షుడు ఉన్నారు. ఈ సభలో ఎవరున్నారు? మహారాజు మందిరంలో పనిచేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజానాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది. అవలలపై అత్యాచారానికేనా? పతివ్రతలను పరాభవించడానికేనా? సాధించు నీ అరణ్యరోధం. ఈ మత్స్య మండలానికే నేను మహారాజు. ఈ మహారాజు నేను నిలబెట్టిన మట్టి బొమ్మ, నా చేతిలో కీలి బొమ్మ. అతన్ని అర్థించడం దేనికి? నన్ను ఆశ్రయించు. సభాసదులారా, ధర్మవేత్తలారా, మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా? కాదనలేరా? మౌనం వహిస్తాయి. మీకు నా వంటి తోబుట్టువు లేరు. మీలో నీతి నియమాలు దయా దాక్షిణ్యాలు అడగట్టిపోయాయా? ప్రాణాల కోసం ధర్మధ్వంసం చేస్తారా? పరాల కోసం కర్తవ్యం మర్చిపోతారా? ఈ సభాసారుల వీరము బాహుసారము చూసావుగా. ఈ భూనాథులే కాదు, నీ గంధర్వనాథులే కాదు, త్రిలోకనాథులు ఏకమే వచ్చినా సరే నిన్ను రక్షింపలేరు. బావా, నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కాని సభా గౌరవం కూడా పాటించటం నీ బాధ్యత కాదా? నా మాట విని నీవు. సరే సరేంద్రి,
రేపటి వరకు గడివిస్తున్నారు. ఆలోచించుకో, తిరస్కారం చేస్తే బలత్కారం తప్పదు. జాగ్రత్త. ఆశ్రితులకు నీడనిచ్చే ఫలవృక్షాన్ని వంట చరకులకే నిర్మూలించడం మంచిది కాదు. బాహుబల సంపన్నులు, ప్రతివీర భయంకరులైన గంధర్వులే అసమర్థులే వెనకాడుతున్నారు. వారి కాంతకే పరాభవాలు తప్పకపోతే ఇక ఏ ఇల్లాల పరువుగా బ్రతుకుతుంది? ఈ అన్యాయానికి అంతు లేదా? సైలెంట్లీ. సారు నీ ప్రలాపాలు, ప్రభువులు నీ దుస్థితిని కళ్ళారా చూశారు. ఇక హద్దు మేర గంధర్వుల కాంతనంటావు, వారేమో పౌరుష ప్రతాపవంతులంటావు. వారెందుకు నిన్ను రక్షించలేదో నీకే తెలియాలి. సమర్థులైతే సమయం చూసి పగ తీర్చుకుంటారు. అడవి ఎంత ఆపన్నురాలైనా పలువురులో నిలబడి పతులను తోలనాడమా? పురసతుల గౌరవం కూలద్రోసి చంకు గుంకు మాని నాట్య ప్రదర్శన సాగించు. వెళ్ళు. అవును, నాది నాట్యమే. నా భర్తలు నటులు చూదరులు, వారికి లేని గౌరవం నాకెలా ఉంటుంది? ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు చేసిన పరాభవం భరించాను. అరణ్య సీమలో సైంధవుడు చేసిన అత్యాచారం సహించాను. ఈనాడు విరటుని కొలువులో దాసినే సేవిస్తున్నాను. దేనికి? మీ పరువు ప్రతిష్ట నిలబడానిక, లేక ఈ నీచ కీచుమిన వల్ల అవమానం పొందడానిక? నా పరాభవాన్ని కళ్ళారా చూసి కూడా మీకింకా ఎలా నిద్రపడుతోంది? నిద్రించలేదు దేవి, నిద్రించలేదు. నిమిష నిమిషానికి ఆవేదనతో దహించుకుపోతున్నాను. అన్నింటికి అన్నగారి ఆత్మగౌరవమే ఆటంకమవుతుంది. ఆనాడు నిండు కొడుకులో నిన్ను చూసి రారాజు తొడతరిచిన నాడే ఆ కౌరవ హతకులను చీల్చి తెండాడి ఉంటే మనకి ఆపదలు అవమానాలు కలిగేవి కావు. మన కష్టాలన్నిటికి ఆ ధర్మనందనుడే కారణం. ఆవేశపడకన్నయ్యా, అజాత శత్రువును అర్థం చేసుకోలేక అతిక్షేపిస్తున్నావు. ధర్మనందనుడంటే ఎవరనుకున్నావు? యౌవానివాకిత ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజి నడగు. యౌవాని చారిత్రమెలలోకములకు ఉదయ వినయంబు నొరపు గరపు. యౌవాని కడకంట నివ్వటిల్లెడు చూచి మానిత సంపదలీను చుండు. యౌవాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు. అతడు భూరి ప్రతాప మహాప్రదీపదూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘణి వేష్టితాంఘ్రితలుడు కేవల మర్చుడే ధర్మసుతుడు. అంతటి మహానుభావుడైన ధర్మం కోసం పరుల పంచన తలవంచడం తప్పలేదు. ధర్మం ఏమిటా? ధర్మం చూడం ధర్మమా? భార్యను పంజబట్టడం ధర్మమా? ఎన్నాళ్ళు ఈ ధర్మం? ఎంతవరకు ఈ ధర్మం? అన్నగారి గౌరవమే మీకు ప్రధానమా? నాకు జరిగిన పరాభవానికి ప్రతీకారమే లేదా? పరదాసిత్వం మీ బలదర్పాలు నశించిపోయాయా? మళ్ళీ ఆ దురాత్ముడేదైతే నా మాన ప్రాణాలు ఏమవుతాయో యోచించలేదా? ఇక ఒక్కటే యోచన దేవి, ఆ ధర్మదుడే కాదు ఆ ధర్మదేవత ఎదురైనా సరే ఆ కీచకుణ్ణి ఇప్పుడే చిత్రబద్ధ చేస్తాను. నీ పవిత్ర దేహాన్ని తాకిన ఆ పాపిని ఖండ ఖండాలు చేస్తాను. ఆ మదోన్మత్తుని దేహాన్ని మెదిపి మాంసపు ముక్క చేస్తాను. నీ పగ చల్లారుస్తాను. సాహసం అన్ని వేళలా జయప్రదం కాదు, సమయాసమయాలు పాటించి ముందంజ వేయాలి. ఇది కూడా అన్నగారి హితబోధేనా? అవును, జరిగిన అవమానానికి వారెంతో బాధపడుతున్నారు. తగిన ప్రతీకారం చెయ్యాలనే అన్నగారి అభిమతం.
అన్నగారు అనుమతించారా? ఈ అభాగ్యురాలికి ఎప్పుడు అదృష్టం. రేపి రేపి అతి రహస్యంగా జరగాలి. పాపం కాదా? కాదు, పతి ఆజ్ఞ పాలించడం పాపం కాదు. ఆరితేరిన నటివలే నేను వరకు నటించు, అతన్ని తప్పించు. తరువాత కథ మా చిన్నమ్మ గారు పూర్తి చేస్తారు. బిడ్డగా అన్నగారు పదండి. తిన్నావా? మన పీచుకుల వారు లేరు, ఏకే ఉన్నారు. తినవారే మన పీచుకుల వారు పోయి పోయి సైరేజ్ వెంట పడ్డాడక్కడ. అయితే మాత్రం ఎంత అందగత్య, ఎంత అందగత్య! అందం అంటే ఎవరికైనా ఆనందమేనా? అందుకని కీచుకుల వారు చేసిన పని సరైందంటావు. పెళ్ళైన ఆడదాని వెంట పడడం తప్పు కదట్రా. ఓహో, అయితే పెళ్లిగాని ఆడదాని వెంట పడచ్చే? పెరసరంగా మాట్లాడకు, పెద్దలైనా పిన్నలైనా తప్పు తప్పే. సింహబల ఇటు ఇటు సింహబల. సింహబలుడు అని బిరుదు, వైర వీరులకు సింహ స్వప్నములు ప్రతీతి. సరస శృంగార కళా కోవిదుడవై జగదేక సుందరి ప్రేమ మందారుడు అయిన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమ్మ. ఎంత అవమానము, ఎంత అవమానము! నీ సర్వ సైన్యాధిపత్యం సింహవల బిరుదం వ్యర్థం, నిరర్థకం. నా సామర్థ్యాన్ని శంకిస్తున్నావా? హరిహరాదుని అడ్డం వచ్చినా సరే ఆ అహంభావరాల్ని బంధించి తెచ్చిన. దరికి రాబోకో రాబోకో రాజా, దరికి రాబోకో రాబోకో రాజా. ఓ కేతి రాజా, కేతి రాజా, దరికి రాబోకో రాబోకో రాజా. రసిక చక్రవర్తిని మురిసిపోయే నా గర్వము సర్వము ఖర్వము చేశావు.
స్త్రీ హృదయం తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలిని. నిజమే, నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగడం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు ధన్యుడు. ఏది, నీ కడగంటి చూపులతో అమృత వర్షం కురిపించు. నీ సరస వచ్చవ మాధురితో నాకు శ్రవణానందం కలిగింది. రాశేరంతి, దేవతలనైనా చేదాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించు దేవి. రాత్రికి రత్నశాలలో తెలివిగలదానివి, మంచి తోటే ఎన్నుకున్నా. నిజమే, పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. మాట తప్పుగా ఒంటరిగా. అవునవును, ఎవరైనా చూస్తే రహస్యం రత్తుకెక్కుతుందని నీ భయం. సరే సరే, ఒంటరిగానే వస్తా. మరొక సుమ ఇదిగో, నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చా. ఇటువంటి రత్నాలు ఈ లోకంలో లేవు. నా వంటి నారీ రత్నం కూడా లేదు. నీ తరితీపి పలుకులకి ఈ శరీరం పరవశం పొందుతోంది. పొందుతూ అమరలోకానందం పొందుతారు. మరే సుందరి సాంగత్యాన్ని ఆశించరు. కనుకనే నీ రూపానికి ముగ్ధున్నయ్యా. మారిని, ఎంతసేపు చీకటి వచ్చిందిరాడు. ఒక్కసారి తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదు. మేలు ముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలను చిలికించరాదు. అబ్బా, ఇదేమిటి మాలిని? చిగురుటాకులు వలె సుదిమెత్తని, గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుదనం ఎలా వచ్చింది? రేపగళ్ళు ఉడిగం చేసే దాసీదాని చేతులు కరుపుగా కాక మృదువుగా ఎలా ఉంటాయి? అబ్బా, ఇంతలోనే అలుక. అద్వైతాన్ని అర్థం చేసుకోవచ్చు, గాని ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవడం చాలా కష్టం మాలిని. ఒక్కసారి అదిగో, తాకవద్దంటే మానలు కదా. చంద్రుడు ఇంకా అస్తమించలేదు, జన సంచారం తగ్గలేదు. నవరస రసికులు కదా, అంతలోనే తొందర. మాలిని, నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మాలిని, నేను నీ దాసుడు. దాసుడు మాలిని, ఆజ్ఞాపించు, శిరసా వహిస్తా. ఒక్కసారిగా మీరు నా దివ్య రూపం చూశారంటే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్ళను రెండు చేతులతోనూ మూసుకోండి. ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశాను, ఆనాడే నా కన్నులు మిరిమిట్లు కొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదని రాదుగా. సరే, కళ్ళు మూసుకుంటున్నాను. ఏమండి, నిజం చెప్పండి, నన్ను మీరు ప్రేమించారా, కామించారా? ఎంత మాట అన్నావు మాలిని, త్రికరాశుద్ధిగా ప్రేమించా. మా కులదేవతల మీద ఆనా. ఎంతటి అమాయకులు మనోహర, నా నిజమైన దివ్య సుందర విగ్రహాన్ని. కాదు, నీ పాలిట మృత్యుములు, నీటితో నీ పాపాలు పండినై, పరిహారం చెల్లించబోతున్నావు. పంటల వాడు నీవాన నిద్రించేది. ఓహో, మాలిని చెప్పిన గంధర్వాధములలో నీ ఒక్కరవా? సరేరా, నీ ఆట కట్టే. నీ ఆట కట్టించి నిన్ను తుదముక్కించడానికే ఇక్కడకు రప్పించాను. కాచుకో. ఆ
నువ్వెవరో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు భీమసేనుడు. ఆమె ఆమె నా పంతము చెల్లించుకున్నాను పంచాలి. నా పవి చల్లారి మనసు చల్లరి. అంతటి సింహబలుడు ఇంత విచిత్రంగా దుర్మరణానికి పాలవుతాడని నేను అనుకోనే లేదు. తమ్ముని తగ్గించుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ నా ఆశలన్నీ వ్యర్థమైనవి. మహారాణి, నా వల్ల మీ కుటుంబానికి ఏ అపకారం జరగరాదని ఎన్నో విధాల ప్రయత్నించాను, ఎన్నోసార్లు వారించాను కానీ మరణ దేవతను కోరి వరించే వారిని ఎవరూ రక్షించలేరు మహారాణి. మన అన్నగారి మరణానికి కారణమైన మాయావళి ఇదిగో. వారి దేహంతో పాటు ఈ నీచురాలిని సజీవంగా దహనం చేద్దాం. ఆగండి తమ్ములారా, అయిన వినాశనం సార్, ఆవేశపడకండి. వారింతటి సోదరి ఎవరు అడ్డమైనా సరే మేము ఆగం. మీ అన్న సింహవరుడే ఆ గంధర్వుల చేతిలో ఆతిపోయినారు. మీరన్నా బ్రతికుండండి, కోరి వారితో వైరం తొని తెచ్చుకోకండి. అవునాయన, అకాల వైరాలతో వంశనాశనం చేయకండి. ఆగండి.
అమ్మాయిని తీర్చుకుని సాగే చిత్రం అనుకుంటే అతని తమ్ముడు నూరుగురు ఒక రాత్రి ఒక్క దెబ్బకు తావడమా? ఏమిటి విడ్డూరు? విడ్డూరే ఉంది. ఆ ఇల్లాలే చెప్పిందిగా తాను గంధర్వుల కాంతరని, ఐదుగురు భక్తులు ఆమె ఎల్లప్పుడు రక్షిస్తూ ఉంటాడని. అంతే అంతే, ఇది ఆ గంధర్వుల కార్యమే. మానవులలో ఇంతటి సాహస పరాక్రమం ఏమైతే వారి చావుతూ మన నగరం పీడవైపోయింది. అంతే ఏమిటి, ఐదుగురు భక్తుల పిల్లాల గంధర్వుల? ఒకవేళ ఆమె మా పెద్ద తల్లి ద్రౌపది దేవి కాదు కదా? నీకేం పని? అసలు ఎవరు నువ్వు? ఆ ప్రశ్నకి నేను సమాధానం అడుగుతున్నాను. మీరెవరు? ఏ దేశం? ఇక్కడ ఎందుకున్నారు? అనేయ పరాక్రమవంతుడైన సింహబలుణ్ణి, అతని తమ్ముణ్ణి అవలీలగా హతమార్చిన వీర చూడాముళ్ళు ఎవరు? సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అవసరం ఉండి నేను అడుగుతున్నాను. మీరు పంచపత్రుకులని, మీ భర్తలే ఆ కీచకులను పరిమార్చారని పురమంతా పరిపరి విధా పలుకుతోంది. మీ భర్తలెవరు? గంధర్వులు. వారి పేర్లు? భర్త పేరు చరించడం భారత నారి ధర్మం కాదు. అయితే ఈ సత్యం చెప్పండి, ఈ లోకంలో ఐదుగురు భర్తలకు అర్థాన్ని పంచారీదేవి ఒక్కరి, అవునని అంగీకరిస్తారా? పొరపాటు. మానవ లోకంలో ఆమె ఒక్కటే కావచ్చు. నేను గంధర్వకాంత. మాలో ఈ ఆచారం సామాన్యం. నన్ను పోలేదు. నాకు సరైన సమాధానం చెప్పే వరకు మిమ్మల్ని కదలనివ్వండి. తమను చూచి తమతో మాట్లాడేకూడదు. నా అనుమానం మరీ దృఢమవుతుంది. నా మన సౌరంతు చెప్పండి, మీరు ద్రౌపదీదేవి కారా? భగవంతుడా, ఏమిటి మూర్ఖత్వం? ఏమిటి అసంబద్ధ ప్రలాపం? నన్ను పోని, నన్ను పోని. నా మీద నా సంశయం నివృత్తి చేసి మరీ కదలండి. ఏమిటి సాహసం? ఆడువారిని ఒంటరిగా చూచి రహస్యం రతికెక్కిస్తున్నాం. ఇది అవ్వేపు కదా? మాట్లాడది ఎవరు చెప్పరాదు? చెప్పను. గోత్రనామాలు గుప్తంగా ఉంచుకోవలసిన అవసరం. తానుగా చెప్పడం సంప్రదాయం కాదు. సరే, నేను చెబుతున్నా. నీవు సుభద్రాదేవి కుమార్, అభిమన్యుడు. ఆమె కబళికలు నీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ముఖవైఖరి విద్యతో మీరు నన్ను భ్రమపెడుతున్నారు. కాదు, ఇంకా చెప్తున్నాను. నీ తండ్రుల అన్వేషణలో అతి సాహసం చేసి బయలుదేరావు. మీరు సామాన్యుడు కారని నీ విచిత్ర రూపమే చాటుతోంది. మీరు త్రికాల వెదురుగా ఉన్నారు. ఆ దుష్ట కౌరవుల దురాగత మా తండ్రులకు తెలిపి సహాయపడదామని వచ్చాను. మా తండ్రులు ఎక్కడున్నారు? ఎలా ఉన్నా చెప్పండి. నీ మాట వింటూ ఉంటే నాకు నవ్వు వస్తున్నది, జాలి వేస్తున్నది. అపూర్వ పరాక్రమాభిరాములై అనేక విజయాలు సాధించిన దివ్యశక్తి సంపన్నులకు నీ సాయమా? అజ్ఞానంతో ఆవేశంతో వారికి ఆపద తలపెడుతున్నావు. ఈ అజ్ఞాతవాసం బహిరంగపరచి తిరిగి అరణ్యవాసం వారి తలగట్టబోతున్నావు. ఇదేనా తనయుడు చేయవలసిన ధర్మం? ఇదేనా వారి ఎడల నీకు గల అనురాగం? ఇదేనా నీ అన్వేషణ? వారి కష్టాలు కలిగించడం నా అభిమతం ఎన్నటికీ కాదు. వెళ్ళు. నీవిక్కడున్నావని తెలిస్తే ప్రమాదం. నీ తల్లిదండ్రుల మీద కోరితే ఈ దేశం విడిచి త్వరగా వెళ్ళు. వెళ్ళు. అడగలేదా? చెప్పలేదు. ఆ
ఆనుపానులు తెలియకుండా ఆహ్వానాలు అనురాగాలు అనురాగానికి అంతస్తులకు అనుబంధం లేదా అది నా ఆంతరంగిక విషయం అంతఃపుర కన్యలకు అది ఉచితం కాదు అంతరాలు తెలియని ప్రేమ ఆనందం కలిగిస్తుంది నా హితవు నాకు తెలుసు నీ బోధలు అనవసరం మన వాడు గుట్టు రట్టు చేశాడనుకున్నా తెలివిగానే నటించాడు పోలికి అమ్మది గాని గుణాలన్నీ తమవే పాండవుల అజ్ఞాతవాస సమయం పూర్తిగా వస్తుంది ఇంతవరకు వారి నాడైనా తెలియలేదు వెళ్ళిన వేగులేమైనారు ఈ జీముతుడేమైనాడు తలుచుకుంటే శరీరం దహించుకుపోతుంది ఇంకెక్కడ పాండవులు అన్నయ్య ఈ పాటికి ఏ క్రూర మృగాలు పక్షించి ఉంటాయి సుఖంగా జీర్ణమై ఉంటారు భ్రమపడుతున్నావు దుశ్శాసన సత్యధర్మనిష్ఠులు అమిత పరాక్రమవంతులైన పాండవులకు ఎన్నటికీ అట్టి దుర్యోగం సంభవించదు వారు సుఖంగా జీవించే ఉంటారు అభిమానవాల అనిపిస్తున్నది పితామహ ఈ సుయోధనుడు జీవించి ఉన్నంత వరకు పాండవులను సుఖించనివ్వడు శాంతింతు సుయోధన రాజసూయంలో రగిలిన మంటలు ఇంతటితోనైనా చల్లారని లేదు గురుదేవ మయ సభలో జరిగిన అవమానానికి కారకులైన ఆ పాండవులు ఆ పాంచాలి నచించే వరకు ఈ మంట చల్లారదు కురువృద్ధుల మాట అలకించురా రాజా ఇప్పటికైనా మత్సరాలు మాని కురువంశం చల్లగా వర్ధిల్లే మార్గం ఆలోచించు మీరుభయులు కలిసిమెలిసి ఉంటేనే మీకు మాకు దేశానికి క్షేమం ఆ అనురాగాలు అనుబంధాలు ఏనాడు అంతరించిన కృపాచార్య మిగిలింది పగ ఒక్కటే అజ్ఞాతవాస నియమం విధించింది అందుకే వారిని తిరిగి అరణ్యాల పోలి చేయడమే మా ఆశయం ఆశయాలకు అదృష్టాలకు చాలా దూరం దుశ్శాసన ధర్మపరులైన పాండవులను జయించడం నీవనుకున్నంత సులభం కాదు అశ్వత్థామ ఈ రాజకీయ తంత్రంలో ధర్మానికి దైవానికి స్థానం లేదు ఇక్కడ పౌరుషమే ప్రధానం ఐదుగురు పాండవులను హతం చేయడానికి శతాధిక కురువీరులు అనవసరం పరశురాము ప్రియ శిష్యుడు అమరేంద్ర ప్రసాదిత శక్తి సంపన్నుడైన ఈ రాజేయుడొక్కడు చాలు కర్ణ అవసరానికి అక్కడకురాని ఈ వీరాలతోనే రారాజు భవిష్యత్తును పాడు చేస్తున్నావు హద్దు మీరకు గురుపుత్ర సముఖంలోనే శత్రువులు శ్రాఘించే మీరేలా రారాజు క్షేమం కోరేది మీ అంతరాత్మలు అభిమానాలు వారికి తెలియనివి కావు ఈ కర్ణుని పౌరుష పరాక్రమాలేమిటో వారికి బాగా తెలుసు తెలుసు ఘోషయాత్రలో గంధర్వులను ఎదిరించిన నాడు నీ పౌరుష పరాక్రమాలు ఏమైనవో బాగా తెలుసు నీవా మా అభిమానాన్ని ఆక్షేపించేది గురుపుత్ర వృథ వివాదాలతో మిత్రభేదాలు కల్పించకండి పాండవులపై పగ సాధించడమే మా నిర్ణయం వారి అజ్ఞాతవాసం భంగం చేయడమే మా ఆశయం సంతోషం అత్తరారాజు ఏమిటది సుశర్మ నా పాలిట పిశాచమైన కీచకుడు దుర్మరణం పాలైనాడని అవును విరాటరాజు అంతఃపురంలో సైరంధ్రిగా ఉంటున్న ఒక మానవతిని మోహించి బలవంతం చేశాడు ఆమెకు ఐదుగురు భర్తలు అర్ధరాత్రి వేళ ఆయుధం లేకుండా ఆ భర్తలంతా కలిసి ఆ కీచకుని అంతం చేశారు అంతేకాదు అతని నూరుకూరు సోదరులను సుయోధ ఇదేదో అనుమానించదగ్గ విషయం మానవతి ఐదుగురు భర్తలు కీచకుడు కీచకుడు శల్యుడు బలరాముడు భీముడు బాహుబలంలోనూ మల్ల యుద్ధంలోనూ సమానని ప్రతీతి సుయోధ ఆ భీముని చేతిలోనే కీచకుడు మరణించి ఉండాలి ఇంకా సందేహం ఎందుకు వారు పాండవులేమయ్యా ఆ విరాట రాజు పాండవులకు ఆశ్రయం ఇచ్చాడన్నమాట ఎంత కండకావరం ఎంత సాహసం మన శ్రీముఖాన్ని నిర్లక్ష్యం చేసి వారికి ఆశ్రయం ఇచ్చిన దురహంకారికి తగిన గుణపాఠం నేర్పాలి ముందు ఆ పాండవులను బయటకు రప్పించే మార్గం ఆలోచించండి ఇంకా ఆలోచన ఏమిటి సుయోధన సైన్య సమేతంగా బయలుదేరి ఆ విరాట నగరాన్ని ముట్టడించడమే మన తక్షణ కర్తవ్యం తొందరపడకు కర్ణ కోటను ముట్టడించినంత మాత్రాన పాండవులు బయటపడరు అలవిగారి శత్రువును తెలివిగా వశం చేసుకోవాలి ఆ విరాటునికి గోధనం ప్రధానం ముందుగా మనలో ఒకరు వెళ్లి ఒక ప్రక్క గోవులను కొల్లగొట్టాలి దాన్ని ఎదుర్కోవడానికి విరాటరాజు సైన్య సమేతుడై వస్తాడు ఆ తరువాత రెండవ దిక్కు గోవులను కూడా ముట్టడిస్తే కోటలో మిగిలి ఉన్న పాండవులు గోవులను రక్షించడానికి రాక తప్పదు బయట పడకరు తప్పదు లెస్సగా చెప్పావు మామా ఈ ఎత్తుతో మన ఇరువులుపగా చల్లారుతుంది శ్రీవధన అయితే నీవు సైన్య సమేతంగా కదని
రానున్న అష్టమేడు మధ్యదేశం ప్రవేశించి దక్షిణ